జగన్కు తీవ్ర అనారోగ్యం. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తుండటంతో ఆరోగ్యం దెబ్బతింది. 4 రోజులుగా జలుబు, గొంతు నొప్పి, కాళ్ళ నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. డస్ట్ ఎలర్జీతో పై సమస్యలే కాకుండా కళ్ళ నుంచి నీళ్లు కూడా కారుతున్నట్లు సమాచారం. నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సాగుతున్న విషయం తెలిసిందే. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్ర చేస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు ఆయన వెంట అడుగులేస్తున్నారు. దీంతో దట్టంగా లేస్తున్న దుమ్ము జగన్ను చుట్టేసి డస్ట్ అలర్జీకి కారణమవుతోంది. అయినప్పటికీ పాదయాత్రలో ఎదురొచ్చే అభిమానులు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ యథావిధిన నడక సాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో డిసెంబర్ 28 నుంచి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైంది. రోజు రాత్రిపూట పనులన్నీ పూర్తి చేసుకుని తనను కలిసేందుకు వచ్చిన వారందరితో మాట్లాడుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం, మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేస్తుండటంతో నిద్ర సరిపోవడం లేదు. మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో కూడా పలువురితో సమావేశమవుతూనే ఉన్నారు. దాంతో విశ్రాంతి కరువైంది. అప్పుడప్పుడు భోజన విరామానికి సైతం ఆగకుండా నడక సాగిస్తున్నారు. దానివల్ల సాయంత్రానికి అలసిపోతున్నారు. రోడ్ల మీద లేస్తున్న దుమ్ము ధూళి కారణంగా జగన్ జుట్టంతా తెల్లగా మారుతోంది. దుమ్ము నోటిలోకి పోతుండటంతో గొంతు నొప్పి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు కారణంగా జగన్కు మాట కూడా సరిగా రావడం లేదు. శుక్రవారం సాయంత్రం పాదయాత్ర మొదలైంది మొదలు జలుబు, తుమ్ములతో సతమతమయ్యారు. ఇడుపులపాయలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ 6.5 కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. కనీసం 2 రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు. షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర కొనసాగించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.